హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో ఫంక్షన్ అయిపోయిన తర్వాత, హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అది అయ్యింది కదా, ఇంక ఇక్కడే ఉండిపోయాము. నెక్స్ట్ డే అంతా కూడా ఉండి మేము నైట్కి డిన్నర్ చేసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మార్నింగ్ మమ్మీ టీ పెడుతుంది. సో ఇంకా ఆబ్వియస్లీ అల్లం టీ పెడితే నేను కూడా తాగుతానని చెప్పేసి ఇంకా మమ్మీ అల్లం టీ పెట్టారనమాట. సో ఆ హెల్దీ ఫంక్షన్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను తెలుసా. ఈవెంట్ కూడా సూపర్గా జరిగింది, మొత్తం అందరూ వచ్చారు, అటెండ్ అయ్యారు. సో ఇంక ఇక్కడైతే ఇంకా నైట్ 10:30 వరకు అలాగ డిన్నర్ అది చేసి కాసేపు అందరం మాట్లాడుకుని ఇంటికి వెళ్ళి పడుకుని పోయి మార్నింగ్ లేచి ఇంకా సరే మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా రోజులు అవుతుంది బ్లాగ్ షేర్ చేసి అని చెప్పి ఇంకా షూట్ చేద్దామని మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసానమాట. అండ్ ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఇంక ఇక్కడ నాకు డాడీకి అండ్ మమ్మీకి అనమాట, ముగ్గురికి ఇంకా మంచిగా వేడివేడిగా అల్లం టీ. ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందంటే, నాకు నార్మల్ టీ కన్నా అల్లం ఇవన్నీ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది కదా. సో ఇంక ఇక్కడైతే మేము బాల్కనీ దగ్గర బయటకు వచ్చేసాము. బయట వచ్చి ఇంక ఇక్కడ కూర్చుని తాగుతున్నాం, బయట చల్లగాలేస్తుందేమో అని చెప్పి. కానీ లేదు, బయట చాలా వేడిగా ఉందన్నమాట ఇక్కడ. సో ఇంక ఇక్కడ నాకు వీడియో తీస్తుంది ఎవరంటే మా వర్ష అన్నమాట. సో ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఇలానే ఉంటాం కదా. సో ఇంక అప్పుడు తర్వాత బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ ఇంకా స్నానాలు అవి చేయడం రెడీ అవ్వడం ఉంటుంది. సో డాడీ కూడా ఇంకా బయలుదేరి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట ఆఫీస్కి. ఇంకా చింటూ డ్రాప్ చేసేస్తారు డాడీని. సో ఇంక ఇక్కడ మళ్ళీ డాడీ మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తారు. సో ఇదే ఉంటుందన్నమాట డైలీ రొటీన్. యాక్చువల్లీ డాడీ ఆఫీస్కి వెళ్ళలేనప్పుడు ఇంకా పిల్లలు తీసుకుని రోజు ఏదో ఒక స్నాక్ కొనడానికి వెళ్తారనమాట. అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా మా గార్డెన్ చూపిస్తున్నాము, మామిడి పళ్ళు అవి కాసే కదా అవి చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా లోపలికి వచ్చేసాం, బయట ఎండగా ఉంది, చాలా వేడిగా కూడా ఉంది. సో ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ షో చూసుకుంటున్నారు అనమాట. సో బ్లాగ్స్ అయితే ఇంకా డైలీ అప్లోడ్ చేస్తున్నాను అండ్ మినీ బ్లాగ్స్ కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఆ బద్ధకం ఫీల్ అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళ చింటన్నం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా, వీళ్ళు షాప్కి వెళ్తున్నారు అనమాట. వెళ్ళి కావాల్సిన స్నాక్స్ కొనేసుకుంటారు. డైలీ ఇంక ఇదే డ్యూటీ. ఇక్కడ ఉంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ మా డాడీ ఉంటే డాడీతో వెళ్ళిపోతారు, లేదు డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎర్లీగా అంటే వాళ్ళ చింటన తీసుకుని వెళ్తాడనమాట. సో ఇంక వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ఇక్కడ వెళ్ళి ఏం కొన్నారనేది కూడా మీకు వచ్చాక నేను షేర్ చేస్తాను. ఇక్కడుంటే మా ఇంట్లో ఉంటే అలాంటిదే ఉండదన్నమాట, అక్కడుంటేనే అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఇంక ఇప్పుడు ఒక చిన్న వీడియో మీకు షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి మమాయత్ నుంచి నేను విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ ఒకటి అండ్ ఉక్తన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. ఇది వచ్చేసి దీంట్లో మనకి టర్మరిక్ అండ్ శాండిల్వుడ్ ఉంటుంది అండ్ అందులో విటమిన్ సి ఉంటుందన్నమాట, హనీ కూడాని. ప్యాక్ ఆఫ్ 4 ఉంటుంది, చక్కగా హ్యాపీగా ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంటాయన్నమాట. కానీ ఈ సోప్స్ కూడా చాలా బాగుంటాయి, ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ మంచి మాయిశ్చరైజింగ్ అయి ఉంటుందన్నమాట. నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. విటమిన్ సి ఏంటంటే మనకి బ్రైటన్ చేస్తుంది స్కిన్, హనీ వచ్చేసి నారిషింగ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇందులో మనకి టర్మరిక్ శాండిల్వుడ్ ఉంది కదా, సో టర్మరిక్ వచ్చేసి న్యాచురల్ గ్లో ఇస్తుంది అనమాట. అండ్ శాండిల్వుడ్ వచ్చేసి మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. మీ అందరికీ తెలుసు నేను ఎక్కువగా మమాయిత్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటాను, ఎందుకంటే ఇవి ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ న్యాచురల్. సో కోడ్ అనేది నీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నా కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ వస్తుంది mamaayath.in అండ్ యాప్లో కూడా. సో ప్యాక్ ఆఫ్ 4 కూడా ఇదిగోండి, ఇలా 4 సోప్స్ ఉంటాయన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే మమాయిత్ వెబ్సైట్లోని, యాప్లోని, అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఇండియన్ బ్రాండ్ అనమాట. సో నేను జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మనం వాష్ చేసేసి బాడీ మీద అప్లై చేసేసుకోవడమే. సో చాలా మైల్డ్ ఉంటుంది అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే మీరు మార్నింగ్ బాతింగ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ బాతింగ్ చేసే వరకు ఆ ఫ్రేగ్రెన్స్ అలానే ఉంటుంది అనమాట. మమాయత్ అనేది మనకి అఫీషియల్గా యాప్ కూడా లాంచ్ చేశారు, దానివల్ల మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా వస్తాయి. అండ్ ఎవ్రీ టైం మనం పర్చేస్ చేస్తాం కదా వెబ్సైట్ నుంచి, వాళ్ళు ఒక ఇనిషియేట్ తీసుకున్నారనమాట
మంచిగా ఒక ట్రీ ఇచ్చేయాలి అని చెప్పేసి. అండ్ మీకు ఆఫ్లైన్లో కూడా, దగ్గరలో ఉన్న మీ ఆఫ్లైన్లో కూడా మనకి స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఇది. సో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే నియర్ బై స్టోర్స్లో తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంక నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు చింటు చేత తీసుకుని వచ్చేసారనమాట, పూరి ఉప్మా ఇది. అండ్ ఇంకా వడ ఎవరికే టిఫిన్ కావాలంటే అది. ఇంక ఇక్కడ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను అవుట్ఫిట్ అయితే వేసేసుకున్నాను. ఇది జస్ట్ సింపుల్ టీషర్ట్ అండ్ ప్యాంట్ అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు వీడియో కూడా షేర్ చేసినట్టున్నాను కదా, మీషోలో తీసుకున్నది అవుట్ఫిట్ అనమాట. సో అదైతే వేసేసుకున్నాను. ఇక్కడ హెయిర్ కోమ్ చేసుకుంటుంటే ఇంక మా వర్ష వచ్చేసి నేను వీడియో తీస్తాను మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇంక తీయమని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఇంక హై పోనీటైల్ వేసేసుకున్నాను. ఏదైనా వీడియో చేసేటప్పుడు జస్ట్ హెయిర్ లీవ్ చేసుకుంటాను, లేకపోతే ఈ ఎండకి లీవ్ చేసుకుని ఉండలేము కదా. సో మంచిగా హై పోనీటైల్ వేసేసుకుంటే చక్క ఫ్రీగా కూడా ఉంటుంది. అండ్ ఈ టీషర్ట్స్ ప్యాంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇంట్లో వేసుకోవడానికి గట్టని. అక్కడ మిర్రర్లో నేను కనిపిస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి కూడా బాతింగ్ అంతా కంప్లీట్ చేసేసి వాళ్ళకి రెడీ అయిపోతారు. ఈరోజు ఇంకా నేను వాళ్ళని తీసుకెళ్ళట్లేదు అనమాట, వాళ్ళు అక్కడే ఉంటారు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే. నాకు కొంచెం పనులు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడే ఉంటున్నారనమాట. సో ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ ఇదిగోండి, వాళ్ళు చింటన్నతో వెళ్ళారు కదా తెచ్చుకుని స్నాక్స్, అగోండి బింగో లేజ్ అండ్ ఈ చుపా చూప్స్ అంటే ఎంత ఫేవరెట్ అంటే అది 10 రూపీసే. 10 రూపీస్కి మొత్తం 3 ఇచ్చారనమాట. ఇది కూడా 10 రూపీసే, చాలా బాగుంటాయి. ఎంతమంది చుపా చూప్స్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేసేయండి. అలానే అరుణ ఐస్ క్రీమ్స్ అయితే మాత్రం ఇంకా మా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇవి ఐస్ క్రీమ్ షేక్స్ అనమాట. అండ్ దాంతోపాటు చోకోబార్ ఇంకా ఇలా ఐస్ క్రీమ్ ఏవో తెచ్చుకున్నారు. ఇది ఆరెంజ్ అండ్ వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, 2-in-1 అనమాట. అండ్ అది చోకోబార్. సో ఇలాగ ఐస్ క్రీమ్స్ అవి తెచ్చేసుకున్నారు. ఈ సమ్మర్లో నిజంగా ఐస్ క్రీమ్స్ తింటే చాలా రిలీఫ్ ఉంటుంది కదా. సో ఇంకా మేము అక్కడ నుంచే తెచ్చుకుంటారనమాట వీళ్ళు. ఇంక ఇదిగోండి రెడీ అయిపోయారు. చక్కగా ఇలాగ రెండు జళ్ళు అది వేసేసి రెడీ చేసేసాను. ఈ ఫ్రాక్స్ వచ్చేసి యాక్చువల్లీ హరిత మన సబ్స్క్రైబర్ అనమాట, నా సబ్స్క్రైబర్ హరిత, సబ్స్క్రైబర్ మంచి సిస్టర్ కూడా అనమాట తను. నాకు తను అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు వర్ష రితిక వాళ్ళ కోసం తీసుకొచ్చింది బ్యూటిఫుల్ ఫ్రాక్స్, జియోలో ఇందులోనే తీసుకున్నట్టుంది, చాలా బాగుంటాయి ఇవి. ఇంకిద్దరూ కూడా ఈ ఫ్రాక్స్ అయితే వేసేసుకున్నారు. ఇక్కడ నేను తెచ్చిన స్మార్ట్ వాచ్ ఇంకా పెట్టుకుని ఒక చేతికి వదలట్లేదు అనమాట. ఇంక ఇదిగోండి మా రితిక ఇంకా ఆన్ చేస్తే చాలు డ్యాన్స్లు. నిన్న హెల్దీ ఫంక్షన్లో ఎంతమంది రితికాకి అప్రిషియేట్ చేశారంటే డ్యాన్స్ బాగా చేసింది ఎక్స్ప్రెషన్స్ అది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా వర్షమ్మ. సో వర్షమ్మకి అసలు వీడియోలన్నా ఫోటోలన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది, తీస్తుంది తప్ప వీడియోలోకి రమ్మంటే మాత్రం రాదు. సేమ్ వాళ్ళ డాడీలాగేనమాట. శ్రీధర్ కూడా అంతే, వీడియోలు ఎక్కువ కనిపించడానికి ఫోటోలు పెద్దగా ఇష్టపడ్డు. నేను మా రితికాయ ఎక్కువ కనిపిస్తూ ఉంటాం, రీల్స్ చేయడం అన్న అవన్నీ మా ఇద్దరికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. వీళ్ళేంటంటే బిహైండ్ ద కెమెరా ఉంటారనమాట వాళ్ళు. సో ఇగోండి ఇవి స్మార్ట్ వాచెస్, ఇవి జస్ట్ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు ఎవరో పంపించారు, నాకు ఐడియా లేదు. సో వాళ్ళకి బాగా నచ్చేసి ఇంకా డైలీ పెట్టుకుంటున్నారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేస్తే హారికక్క అండ్ మంజు వదిన వచ్చారనమాట ఇంటికి ఫంక్షన్కి పిలవడానికి. ఫంక్షన్ వచ్చేసి హనీది 2nd అనమాట, అంటే కమింగ్ సండే ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ మా అందరికీ లైక్ నాకు అక్కకి మమ్మీకి మా ముగ్గురికి కూడా చీరలు కొన్నారనమాట సారీస్. సో సారీస్తో పాటు ఇంకా అమ్మమ్మ సారి తీసుకొస్తారు కదా, సో స్వీట్స్ అవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హారికక్క అండ్ రాజేష్ బావ, నిజంగా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో సారీస్ అయితే మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకా నా క్లిప్పింగ్ వచ్చేసి మా వర్ష రికార్డ్ చేసింది అనుకున్నాను, కానీ అది రికార్డ్ చేయలేదు, లాస్ట్లో పిక్స్ పెడతాను చూడండి. అండ్ ఇంకా అక్క కూడా, ఇంకా మేము అలా ఉన్నాము అంటే మేము అనుకోలేదు కదా. సో ఇంకా అలా ఎవరు గెటప్స్లో అలా ఉన్నాము. ఇంక ఇక్కడ అక్కకి కూడా సారీ, మా ముగ్గురు సారీ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవేనన్నమాట మా ముగ్గురు సారీస్. అండ్ ఈ సారీ వచ్చేసి నాది ఈ కలర్ది. అండ్ మధ్యలో ఉన్న పింక్ వచ్చేసి కొంచెం మమ్మీది అనమాట, లావెండర్ మిక్స్లో వచ్చింది కదా అది మమ్మీది. అండ్ ఇట్ సైడ్ సారీ వచ్చేసి అక్కదనమాట. ముగ్గురికి ఒకేలాంటి సారీస్, కలర్ డిఫరెన్స్, చాలా బాగున్నాయి సారీస్. మేము స్టిచ్చింగ్ అది చేయించుకున్న తర్వాత కట్టుకుంటాం కదా, అప్పుడు మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బావ అండ్ అక్క. తర్వాత దీంతోపాటు స్వీట్స్ కూడా తీసుకొచ్చారనమాట, అంటే అమ్మమ్మ వాళ్ళ సారీ తీసుకొస్తారు కదా. అదంతా కూడా నేనేం రికార్డ్ చేయలేదు. చాలామంది అడిగారు అమ్మమ్మ సారీ తెచ్చినప్పుడు రికార్డ్ చేయండి అని చెప్పి. ఆ టైంలో నేను ఇక్కడ సీతంధర్లో ఉన్నాను, సో అందుకే రికార్డ్ చేయలేకపోయాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ లంచ్కి వచ్చేస్తే చూపిస్తున్నాను ఏంటి అన్నది.
ములంకాడ పచ్చిరొయ్యలు అన్నమాట. ఇందులో మమ్మీ ఎగ్స్ కూడా వండారు, పిల్లలకి ఎగ్స్ కూడా వేశారనమాట. ఆల్రెడీ తినేశారు, ఇప్పుడు నా టర్న్ అన్నమాట. నేను రితిక తింటున్నాము. తర్వాత దాంతోపాటు మా చెట్టు మామిడి పళ్ళు కూడా మంచిగా ముగ్గాయి. సో అవి కోసారు మమ్మీ. ఇవి ఎంత స్వీట్గా ఉన్నాయంటే, ఎంతైనా న్యాచురల్గా మనం పండించుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇక్కడ పెసరపప్పు చేశారనమాట, నిమ్మకాయ పప్పు పెసరపప్పుతో చేశారు. చాలా కమ్మగా ఉంటుంది. అండ్ నెయ్యి కూడా పక్కనే ఉందన్నమాట. అది నెయ్యి బాటిల్ జీఆర్బిది, బట్ అందులో నెయ్యి అంతా మమ్మీ చేసిందే. ఎందుకంటే మమ్మీ మేగడ తీసి చేస్తారనమాట. అది మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక నేను రితిక తింటున్నామన్నమాట భోజనం. మమ్మీ తర్వాత వర్ష వీళ్ళంతా హాల్లో తింటున్నారు. అండ్ ఇక్కడ నెయ్యి వేసేసి మా రితికకు పప్పన్నం కలిపాను. రొయ్యి పెట్టుకుని తింటుంది, చాలా బాగుంది అన్నది. అండ్ నెక్స్ట్ కంపల్సరీగా కొంచెం కూరన్నం కొంచెం పెరుగన్నం తింటారనమాట. ఇప్పుడు పెరుగు చూపిస్తాను చూడండి. తోడు పెడతారు కదా, సో ప్యాకెట్ పెరుగు ఏమి వాడరు, మమ్మీయే తోడు పెడతారు. దానికి ఎంత మేగడ వస్తుందంటే ఆ మేగడంతా అలాగా స్టోర్ చేసి నెయ్యి చేస్తారనమాట. చాలా కమ్మగా ఉంటుంది కదా ఎంతైనా. సో అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇదంతా కూడా ఇంకా అలాగా ప్రాసెస్ నెయ్యి చేయడం ఎలాగో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంకా మా పిల్లలకైతే ఈ పెరుగు అంటే చాలా ఇష్టం. ఎంతైనా కమ్మగా ఉంటుంది కదా మనం ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు. ఇక్కడ ఇంకా నైట్ అంటే లైక్ ఈవినింగ్ అవుతుందిలేండి, 6:37 మంచిగా ఆడుకుని వచ్చేసి పడుకుని లేచిన తర్వాత ఇంక ఇక్కడ స్నానాలు చేసేస్తున్నారు. సమ్మర్ కదా, కంపల్సరీగా రెండు పూట్ల స్నానం చేయకపోతే అస్సలు ఉండలేకపోతున్నాం. ఇంకా డ్రెస్సెస్ కూడా ఇంకా అవుట్ఫిట్స్ మార్చేసి ఇంకా వీళ్ళు ఇక్కడ ఇంకేదైనా మా రితిక అయితే మాత్రం ఇంకా వీడియో ఆన్ చేస్తే ఇంకా డ్యాన్స్ వచ్చేస్తుంది అనమాట. అది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మీరేమనుకోవద్దు. అది ఎంత యాక్టివ్గా ఉంటుంది అంటే డ్యాన్స్లు అంటే అంత ఇష్టం. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియో ఆన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేసేస్తుంది. తర్వాత ఇంకా శ్రీధర్ నేను వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట, ఎందుకంటే తన స్టిచ్చెస్ అవి విప్పారు. సో ఇంక మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళి అది చూపించుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ మధురవాడ వచ్చి అప్పుడు డిన్నర్ అది చేసేసి మళ్ళీ మా ఇంటికి బ్యాక్కే వచ్చేసామన్నమాట మేము. సో చాలామంది అయితే శ్రీధర్కి ఎలా ఉంది అండ్ ఏమేమి తినాలి అవన్నీ కూడా చెప్పారు కామెంట్ సెక్షన్లో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీధర్కి స్టిచ్చెస్ అది విప్పేశారు కాబట్టి అయినా కూడా కట్టు కట్టారనమాట. మరి కొన్ని రోజులు ఆ కట్ అనేది ఉంటుంది కదా. సో ఫైనలీ ఇంటికైతే బయలుదేరిపోతున్నాము డిన్నర్ అది చేసేసి. ఇప్పుడు టైం నాకు తెలిసి ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది కదా. సో ఇంకా 9:30కి ఇంక మేము ఇప్పుడు బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇద్దరం బండి మీదే వెళ్ళిపోతున్నాం అన్నమాట. కార్ అయితే ఏం తీసుకురాలేదు, పిల్లలు ఉంటేనే కార్ తీసుకుని వస్తారు. మేమిద్దరమే కదా ఇంకా బండి మీద రిటర్న్ అయిపోతున్నాం. ఖాళీ రోడ్లు, చల్ల గాలి, హాయిగా ఉందన్నమాట. సో అది ఈరోజైతే వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము ఎలా స్పెండ్ చేసాం అనేది మీతో షేర్ చేశాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరందరూ ఏం చేయాలంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, లవ్ యూ.